రకా లోకంకి స్వాగతం. ఒక అమ్మాయి కష్టపడి చదివి ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ పరీక్షలో స్టేట్ మొత్తానికి టాప్ అయింది అనుకోండి, టాప్ ర్యాంకర్గా ఆ అమ్మాయి నిలబడింది అనుకోండి, ఏం జరుగుతుంది? మామూలుగానైతే ఆ అమ్మాయిని ప్రశంసిస్తారు, అభినందిస్తారు, ఆ అమ్మాయిని సత్కరిస్తారు, సన్మానాలు చేస్తారు, మంత్రులు ఎమ్మెల్యేలు ఇంటికి పిలిపించుకుని పుష్పగుచ్చాన్ని ఇచ్చి నువ్వు పై చదువులు చదువు, నీకు కావలసిన సహాయం చేస్తానని చెప్తారు. ముఖ్యమంత్రులు వంటి వారు కూడాను ఆ అమ్మాయి ఫోటోని ట్వీట్ చేసి పిల్లలందరూ ఇలా చదవాలని చెప్తారు. ఒక రెండు స్కూళ్లలో ఆమెను ముఖ్య అతిథిగా కూడా పిలవచ్చు. ఎక్కడైనా కూడాను ఇంటర్మీడియట్లో 500 మార్కుల్లో 499 మార్కులు అంటే 99.80% కనుక సంపాదిస్తే ఇదే జరుగుతుంది. కానీ జమ్మూ కాశ్మీర్లో ఇలా జరగదు. జమ్మూ కాశ్మీర్లో ఈ అమ్మాయి ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు సంపాదించింది, ఎన్నో ర్యాంక్ వచ్చింది, లేకపోతే ఆ అమ్మాయి సాధించినటువంటి ఘన విజయం ఎటువంటిది, దీని గురించి చర్చ జరగదు. అమ్మాయిని అభినందించడానికి కూడా ప్రజలు సంకోచిస్తారు. ఎందుకంటే అమ్మాయి, నువ్వు నెత్తి మీద హిజాబ్ వేసుకోలేదు, నీ తలని కవర్ చేయలేదు, లేకపోతే నువ్వు ఇస్లామిక్ పద్ధతిలో నువ్వు జీవించటం లేదు, రేపు ఎప్పుడో నువ్వు వెళ్ళేటటువంటి స్వర్గంలో నీకు సరైన స్థానం లభించదు, ఇప్పుడు ఈ చదువు వల్ల ఏం ఉపయోగం ఉంది, హిజాబా కితాబా, కితాబ్ అంటే పుస్తకం, హిజాబ్ కావాలా కితాబ్ కావాలా అన్నప్పుడు నువ్వు కితాబుని ఎంచుకుని హిజాబుని గనక వదిలేసినట్లయితే నిన్ను నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పి బెదిరించటము, తిట్టడము, ట్రోల్ చేయటము, విమర్శలు వెల్లువెత్తించడం జరుగుతుంది. బహుశా స్టేట్ ఫస్ట్ వచ్చిన తరువాత సన్మానాల కన్నా చీత్కారాలు ఎక్కువ పొందడం, సత్కారాల కన్నా ఎక్కువగా చీత్కారాలు పొందడం జమ్మూ కాశ్మీర్లోనే జరుగుతుందేమో. జమ్మూ కాశ్మీర్లో ఈసారి జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో అరూజా పర్వేజ్ అనేటటువంటి అమ్మాయి, ఆమె శ్రీనగర్లో ఉండేటటువంటి ఎలాహీ బాగ్ అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్లో హయ్యెస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి వచ్చినన్ని మార్కులు జమ్మూ కాశ్మీర్ చరిత్రలో ఎప్పుడు ఎవరికి రాలేదు. కానీ ఆ అమ్మాయి నెత్తి మీద హిజాబును ధరించకుండా సన్మానాలకు హాజరు కావడము, లేకపోతే ఆమె ఫోటో ప్రచారంలోకి రావడము, న్యూస్ పేపర్లలో ఆ ఫోటో విదౌట్ హిజాబ్ రావడము జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు చాలా తీవ్రమైనటువంటి వివాదానికి దారితీస్తుంది. ఆ అమ్మాయి అదృష్టవశాత్తు నాకు కితాబ్ ముఖ్యము, నేను భయపడటం లేదు, ఇటువంటి విమర్శల వల్ల భయపడటం లేదు, కానీ నా తల్లిదండ్రులు భయపడుతున్నారు, నా తల్లిదండ్రులు ట్రామటైజ్ అవుతున్నారు, చాలా షాక్కి గురై భయంతో వాడు వణికిపోతున్నారు, అయినప్పటికీ కూడాను నా దృష్టిలో చదువులు ముఖ్యము, ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నది నా లక్ష్యమని అరుసా పర్వేజ్ చెబుతోంది. కానీ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి విషపూరిత వాతావరణంలో కితాబు ముఖ్యం కాదన్నటువంటి ఒక వితండ వాదన వినిపిస్తుంది. గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది అసలు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కంపల్సరీ హిజాబు ధరించి మహిళలందరూ తప్పనిసరిగా హిజాబు ధరించాలని, ధరించని అమ్మాయిలను కొట్టినటువంటి సంఘటనలు జమ్మూ కాశ్మీర్లోనే జరిగినాయి. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాద సంస్థల్లో, అనేక ఉగ్రవాద సంస్థల్లో ఒక ఉగ్రవాద సంస్థ పేరు దుఖ్తరాని మిల్లత్. దుఖ్తరాన్ అంటే మహిళలు, యువతులు అనే అర్థము, మిల్లత్ అంటే జాతి, జాతి యొక్క గౌరవమైనటువంటి జాతికి సంబంధించినటువంటి మహిళలు అనేటటువంటి సంస్థ. ఈ సంస్థను నడిపించేటటువంటి నాయకురాలు పేరు ఆసియా అంద్రాబి. ఈ ఆసియా అంద్రాబి జమ్మూ కాశ్మీర్లో కాలేజీలకు వెళ్తున్నటువంటి, స్కూళ్ళకు వెళుతున్నటువంటి, తర్వాత వివిధ ఉద్యోగాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు హిజాబ్ ధరించకపోతే వాళ్ళపైన దాడులు చేశారు, వాళ్ళ ఇంటికి మనుషులు వెళ్ళి బెదిరించడం చేశారు. దీనితోటి జమ్మూ కాశ్మీర్లో, ముఖ్యంగా శ్రీనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈరోజు 100% హిజాబ్ అమలవుతుంది. అంటే తాలిబాన్లు ఏదైతే ఇంపోజ్ చేస్తున్నారో, తాలిబాన్లు ఇంపోజ్ ప్రజల మీద రుద్దుతున్నటువంటిది ఏదైతే ఉందో దానికన్నా చాలామంది 89-90 ప్రాంతంలోనే ఇది జరిగింది. దీంతోపాటే రాళ్ళు విసరడం కూడా ప్రారంభమైంది. అమ్మాయిల చేత రాళ్ళు విసిరించడం కూడా దుఖ్తరానే మిల్లత్ సంస్థ చేస్తుంది. ఆసియా అంద్రాబి కుమార్తె కొడుకు
ఈ దేశంలో చదవరు, వాళ్ళు విదేశాల్లో చదువుతారు, అక్కడ వాళ్ళు హిజాబ్ని పాటించరు. ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ వాతావరణం వల్ల జమ్మూ కాశ్మీర్ దేశంలో మొట్టమొదట ఈ దీన్ని స్వీకరించినటువంటి బలవంతంగా రుద్దబడినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటుంది జమ్మూ కాశ్మీర్. చాలామందికి గుర్తుండే ఉంటుంది దంగల్ సినిమాలో హీరోయిన్గా ఉన్నటువంటి జాయిరా వాసిమ్. జాయిరా వాసిమ్ జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి యువతి. ఆమె ది సీక్రెట్ సూపర్ స్టార్ ఇలాగ ఒకటి రెండు సినిమాల్లో నటించింది. ఆ సినిమాలన్నీ కూడా చాలా విఖ్యాత మైనటువంటి సినిమాలు, చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. ఆ సినిమాల్లో వాళ్లకు మంచి పేరు కూడా వచ్చింది. ఈ జాయిరా వాసిమ్ కాశ్మీర్లో అనే ఈ రెండు సినిమాలు సక్సెస్ అయిన తర్వాత కాశ్మీర్కు వచ్చింది. కాశ్మీర్కు వచ్చి మహబూబా ముఫ్తీని కలుసుకుంది. అప్పుడు ఆమె ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ఆమెను అభినందించింది. అభినందించిన తరువాత ఆమె పైన ట్రోలింగ్ ప్రారంభమైంది. ఆమె ఇంటికి వచ్చి బెదిరింపులు ప్రారంభమైనాయి. నువ్వు ఈ రకంగా దుస్తులు వేసుకున్నట్లయితే, హిజాబ్ లేకుండా ఉన్నట్లయితే నువ్వు నీ సినిమా కెరియర్ ని మానుకుని నువ్వు మామూలుగా ఎలా ఉండాలో, ఏ పద్ధతిలో అయితే మన అందరం ఉండాలో ఆ పద్ధతిలో ఉండాలని చెప్పి ఆమె పైన బలవంతం తీసుకొచ్చిన తర్వాత ఆమె అయిష్టంగానే నా దేవుణ్ణి చేరుకునేందుకు నా ప్రయత్నాలకు సినిమాలు అడ్డొస్తున్నాయని చెప్పి ఆమె సినిమాల్లో నటించడం కూడా మానేసింది. అంతకుముందు మిగతా దేశంలో తిరుగుతున్నటువంటి సమయంలో ఆమె మిగతా అందరిలాగానే దుస్తులు వేసుకుని కార్యక్రమాలకు వెళ్ళింది. కానీ ఒక్కసారి శ్రీనగర్లో ఎప్పుడైతే ఒత్తిడి మానసికంగా ఆమె పైన ఒత్తిళ్ళు తర్వాత బెదిరింపులు ప్రారంభమైనాయో ఆమె తక్షణము దీనికి లొంగి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి భయాందోళనల కారణంగా కూడా లొంగిపోయి ఆమె ఇప్పుడు పూర్తిగా సినిమా రంగాన్ని వదిలేసేసింది. ఒక చాలా ప్రతిభావంతురాలైనటువంటి యాక్ట్రెస్ సినిమా రంగాన్ని వదిలేసింది. అరూసా పర్వేజ్ ఈ రకంగా భయాందోళనలకి లొంగకుండా ఉంటుందని, ఈ రకమైనటువంటి ఒత్తిళ్లను తట్టుకుని నిలుస్తుందని, కితాబ్ కోసం ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నము విజయవంతం కావాలని, ముస్లిం విద్యార్థినులలో విద్య జ్ఞాన సముపార్జన అధ్యయనశీలత పెరగాలని, ఈ దేశంలో ఉన్నతోన్నత స్థానాలకు వాళ్ళు వెళ్ళగలగాలని మనం కోరుకుందాం. ఆ స్థాయికి ఆమె వెళ్లేందుకు భగవంతుడు అరూసా పర్వేజ్కి సహకరిస్తాడని కూడా మనం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.